సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉందా గేమ్ మీద? ఎలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా? యా 2018 ఆగస్ట్లో నా మ్యారేజ్ అయిందండి. ఫ్రమ్ దేర్ టు నౌ నేను ఐ మీన్ ఐఫ్ లైక్ లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్లీ నేను ఇంట్లో ఎప్పుడున్నానో కూడా గుర్తులేదు. ఐ ప్లేడ్ అట్లీస్ట్ లైక్ 11 to 12 టోర్నమెంట్స్ లైక్ ఎవ్రీ మంత్ నేను ఐ వాజ్ అవుట్ సైడ్. సో డెఫినెట్గా ఫోకస్ అయితే సేమ్ ఉంది. ఐ థింక్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ 20 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం ఇన్ని మంత్స్ ఒక చోట ఉండటం నేను చెస్ కాకుండా లైక్ ఇంట్లో ఉండటం. సో డెఫినెట్లీ ఇట్స్ డిఫరెంట్ బట్ ఐ డో మిస్ చెస్ అండ్ ట్రావెలింగ్ అండ్ ప్లేయింగ్. ఓకే, సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్ టువర్డ్స్ చెస్. ఆయన హీ ఫీల్స్ నా కెరీర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ వన్స్ నేను అడిగాను ఎందుకు నాది ఇంపార్టెంట్ లైక్ యువర్ కెరీర్ ఆల్సో వీ షుడ్ ఫోకస్ ఆన్. సో ఈ టోల్డ్ నేను మ్యాక్సిమం డబ్బులు సంపాదించగలను బట్ నువ్వు దేశానికి ఇంపార్టెంట్, సో నువ్వు నీ కెరీర్ లైక్ నీది మన ఇద్దరికి మెయిన్ అని చెప్పారు. సో దట్ వే హీ ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ లైక్ ఆయన కళ నేను చెస్లో లైక్ పైకి వెళ్ళాలని. సో డెఫినెట్గా అది మచ్ మోర్ మోటివేటింగ్. పేరెంట్సే కాదు, ఇన్లాస్ కానీ హస్బెండ్ కానీ ఐ గాట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ అండ్ లవ్. సో డెఫినెట్గా అసలు ఫోకస్ ఇంకా పెరిగిందే తప్పితే తగ్గితే ఛాన్సే లేకుండా చూసుకుంటున్నారు. సో నా ఇట్స్ లైక్ మోర్ అబౌట్ ఓన్లీ అబౌట్ చెస్ అండ్ హౌ టు గో అప్ అండ్ అప్, దట్స్ ఇట్. ఓకే, గ్రేట్ టు నో దాట్. సో ద్రోణవల్లి హారిక అంటే మీ పేరుని హారిక అని కాకుండా ద్రోణవల్లి హారిక అని చెప్పేసి అని అంటారు, అలానే మీరు పాపులర్ కూడా. అయితే జనరల్లీ ఒక నోషన్ ఉంటుంది అబ్బాయి సార్ నేమ్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి, ఇప్పుడు మీరు కంప్లీట్గా బ్రేక్ చేశారు దాన్ని. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? డెఫినెట్గా అండి, నౌ లైక్ నా సర్నేమ్ నా పేరు కన్నా నా సర్నేమ్తోనే నన్ను రికగ్నైజ్ చేసేది ఎక్కువ ఉంటుంది. అండ్ మేబీ హారిక అనే దానికన్నా ద్రోణవల్లి లైక్ ఈజ్ మోర్ లైక్ క్యాచీ ఆర్ లైక్ ఐ డోంట్ నో క్యాచీ అన్ ఆర్ డిఫరెంట్గా ఉంది కాబట్టి వెంటనే అది అదొక థాట్ వచ్చింది. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఐ కుడ్ డూ దిస్ ఫర్ మై ఫ్యామిలీ. డెఫినెట్గా ఇది నోన్ సర్నేమ్ అయితే కాదు ఎర్లియర్, అండ్ నౌ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ ఐ కుడ్ మేక్ మై పేరెంట్స్ హ్యాపీ. ఓకే, సో పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మీరు చెస్లోకి వచ్చారు, అండ్ దెన్ మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఓకే ఫైన్ చెస్ అనేది నా లైఫ్ ఇప్పుడు నేను ప్యాషన్గా కాదు ప్రొఫెషన్గా చూస్ చేసుకోవాలనుకుంటున్నానని ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు డిసైడ్ అయ్యారు? యాక్చువల్గా ఫస్ట్ మా పేరెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ పేషెన్స్ వస్తుంది మా అక్కకి అని చెప్పి స్టార్ట్ చేశారు ఫర్ హర్. దెన్ నేను కూడా ఊరినే అక్కకు నేర్పిస్తున్నారు కాబట్టి నేను వెళ్ళి అక్కకే ఎందుకు నేర్పిస్తున్నారు నాకెందుకు నేర్పించలేదు అని ఊరినే పై పైన నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. బట్ దెన్ ఒకసారి సరదాగా ఒక నేషనల్స్ జరుగుతుంటే వెళ్ళామన్నమాట, ఊరినే పార్టిసిపేట్ చేద్దాం చూద్దాం అసలు ఏంటని. ఆడితే అక్కడ బాగా ఆడాను, నేను ప్రాక్టీస్ చేసిన దానికన్నా అక్కడ లైక్ అప్పట్లో టాప్ ప్లేయర్స్ అందరితో చాలా బాగా ఆడాను. లాస్ట్ 3-4 రౌండ్స్ ఎక్స్పీరియన్స్ లేకపోయింది తప్పితే ఐ వాజ్ ఇన్ బిట్వీన్ లీడింగ్లో కూడా ఉన్నాను టోర్నమెంట్లో, సో ఇన్ నేషనల్స్. సో అక్కడ డెఫినెట్గా వి థాట్ దెర్ ఇస్ స్పార్క్ ఫర్ మీ ఇన్ దిస్ స్పోర్ట్ అని. సో ఆ రోజు నేను లైక్ ఒక విన్నర్కి ఒక ట్రోఫీ ఇచ్చారు లైక్ రోలింగ్ ట్రోఫీ. సో అది చూసినాకే నేను ఇన్స్పైర్ అయ్యాను లైక్ ఐ వాంట్ టు విన్ దట్. అది చెస్ మీద ప్యాషన్ అని ఎగ్జాక్ట్ కానలేదు కానీ ఆ కప్పు ఆ ట్రోఫీ అది గెలవాలి అన్న ఒక ఆంబిషన్తో స్టార్ట్ అయింది లైక్ నాకు కానీ మా పేరెంట్స్కి కానీ. నేను మా మమ్మీ దూరం నుంచి చూసాం లైక్ ఆ స్టేజ్ మీద కప్పు ఇవ్వటం అని డిసైడ్ అయ్యాం లైక్ అది గెలవాలి అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఇయర్ అదే నేషనల్స్ ముందు ఒక 3 మంత్స్ ప్రాక్టీస్ చేశాను అండ్ ఐ వెంట్ దేర్ ఆ టోర్నమెంట్ గెలిచాను. అండ్ అన్ఫార్చునేట్లీ నాకు ఆ రోలింగ్ ట్రోఫీ ఐర్ నుంచి ఆపేశారు. అయ్యో, ఐ గాట్ ఎ స్మాల్ షీల్డ్. ఓకే, సో నేను సాటిస్ఫై అవ్వలేదు, నో దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్, ఇంకా ఏదైనా పెద్ద గెలవాలి. అక్కడ నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను అండ్ అక్కడ వాజ్ వెరీ క్లోజ్ గోల్డ్ అండ్ సిల్వర్ లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్లో హాఫ్ పాయింట్ డిఫరెన్స్తో ఐ లాస్ట్ మై గోల్డ్ మెడల్ అండ్ ఐ వాంట్ సిల్వర్ మెడల్ అండ్ అగైన్ అంబిషన్ స్టార్ట్ అయింది. ఓకే, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ వాంట్, ఐ నీడ్ టు డూ మోర్ అని. అలా తెలియకుండానే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి చెస్లో లైక్ ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ అండ్ అది ఎప్పుడు ప్రొఫెషన్గా అంటే అసలు ఇంకో థాట్ లేదు నెక్స్ట్ ఇది ఇంకోటి గెలవాలి నెక్స్ట్ ఇంకోటి గెలవాలని. నేను కానీ మా పేరెంట్స్ కానీ మా కోచ్ కానీ అందరం ఒక టీంలాగా అదే పనిలో వర్క్ చేస్తున్నాము అండ్ ఎవ్రీ టోర్నమెంట్ ఆడుతున్నాము
అండ్ దట్స్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండ్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంకా నెక్స్ట్ థింగ్ గెలవాలి అని చెప్తే ఇంకొక థాట్ రాలేదు. సో ప్రొఫెషనల్గా ఇవాళే తీసుకోవాలి ఇలానే తీసుకోవాలి మూమెంట్ అయితే లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో, ఎప్పుడు పర్ఫామ్ చేస్తూ ఉన్నాను వెళ్తూ ఉన్నాం. సో జర్నీ అలా స్టార్ట్ అయింది.